అమెరికాలోని న్యూజెర్సీలో 25 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం కొలువు తీరింది. మన్రోలోని ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయం సాంస్కృతిక కేంద్రంలో 25 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో భారీ హనుమాన్ విగ్రహాన్ని విజయవంతంగా ఏర్పాటు చేయడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాలోని న్యూజెర్సీలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవానికి నాంది పడింది. మన్రోలోని ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయంలో 25 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. మన్రో టౌన్లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా విగ్రహ ప్రతిష్ట వేడుకలను నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయం మరియు సాంస్కృతిక కేంద్రంలో ఇండియా నుంచి తీసుకువచ్చిన భారీ హనుమాన్ విగ్రహ ప్రాణప్రతిష్ఠోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే మంత్రోచ్చరణలతో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాల మధ్య ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై ఆలయాన్ని సందర్శించారు. హిందూ సంప్రదాయ జీవన ఆదర్శాలు ప్రతిబింబించేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. 12 ఎకరాల విస్తీర్ణంలోని ఓం శ్రీ సాయి బాలాజీ ఆలయంలో హనుమంతుని విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకలకు న్యూజెర్సీతో పాటు పలు రాష్ట్రాల నుంచి ప్రవాసులు తరలివచ్చి అధిక సంఖ్యలో హాజరయ్యారని ఆలయ ప్రతినిధులు వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆలయ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషంగా ఉందండి. లాస్ట్ ఇయర్ హనుమంత్ జయంతికి మనం భూమి పూజ చేశాము. వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనము 25 ఫీట్ ఇండోర్ హనుమాన్, లార్జెస్ట్ ఇండోర్ హనుమాన్ని స్థాపన చేస్తున్నాము. ఈరోజు లైక్ చైర్మన్ గారు చెప్పినట్లు మనము నెక్స్ట్ ఇయర్ హనుమంత్ జయంతికి గుడి మొత్తం పూర్తయ్యి ప్రాణప్రతిష్ఠ చేస్తామండి. ఇది ఒకటే కాకుండా మనము 25 ఏప్రిల్లో నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో మనం మెయిన్ టెంపుల్ స్టార్ట్ చేస్తాము. దాంట్లో బాలాజీ అండ్ దెన్ రామ పరివార్, శివ పరివార్, సాయిబాబా అందరి దేవుళ్ళతోటి ఫుల్ 30,000 స్క్వేర్ ఫీట్ టెంపుల్ మొదలు పెడతామండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ వాంట్ టు ఫినిష్ దట్ ఆల్సో. వీ నీడ్ ఆల్ యువర్ హెల్ప్. ప్లీజ్ కాంటాక్ట్ విత్ అస్ ఆర్ జాయిన్ త్రూ OSSBT.org అండ్ వాట్ ఎవర్ వే యూ కెన్ డొనేట్ దట్ విల్ బీ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అమెరికాలో ఇంత పెద్ద టెంపుల్ కట్టడం ఇక్కడ మేము మా పెద్ద ప్రయత్నం పెట్టుకున్నాము. సూర్యనారాయణ గారు, చైర్మన్ గారు ఎంతో కష్టపడి దీన్ని రామకృష్ణ సన్నిధి, రమేష్ తాడువాయి వీళ్ళు లాస్ట్ 15 ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఇప్పటికి ఈ స్టేజ్ తీసుకొచ్చారు. ఆల్రెడీ 20,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఆంజనేయ స్వామి లార్జెస్ట్ ఇండోర్ ఆంజనేయ స్వామి 25 ఫీట్ విగ్రహము గ్లాస్ షోకేస్లో 6,000 స్క్వేర్ ఫీట్ గ్లాస్ షోకేస్లో ఉంటుంది. అది వచ్చి నెక్స్ట్ 2 వీక్స్ మాత్రం ఓపెన్గా ఉంటుంది, అందరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో 30,000 స్క్వేర్ ఫీట్ మెయిన్ టెంపుల్ వస్తుందండి. అందరి సహకారం కావాలి మీకు. ఆయన పెద్ద మనసుతో ఆయన జీవితాంతం సంపాదించింది మొత్తం ఇందులో పెడుతున్నారు చైర్మన్ గారు. వీళ్ళు మిగిలిన అందరూ కూడా ఎంతో కష్టపడి చేస్తున్నారు. మనందరం తలా చేసి దీన్ని పూర్తి చేయాలి. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ వే యూ క్యాన్ అండ్ లెట్ అస్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. హనుమాన్కి ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అమెరికాలో న్యూజెర్సీలో ఉన్నటువంటి మాన్రోలో ఓం శ్రీ సాయిబాలాజీ క్షేత్రంలో ఈ రోజున అమెరికాలోనే అత్యంత పొడవైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహ స్థాపన కార్యక్రమాన్ని ఓం శ్రీ సాయిబాలాజీ క్షేత్రంలో ఈ రోజున జరిపింపబడింది. ఉదయం 8 గంటల నుంచి 366 మంది పుణ్యదంపతుల చేత స్వామివారికి ఆ అష్టోత్తర స్నపనోత్సవ కార్యక్రమాన్ని జరిపింపబడింది. స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులందరూ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారికి స్వయంగా చేతులతో కలశాభిషేకాన్ని చేసుకుని పునీతులయ్యారు. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఓం శ్రీ సాయిబాలాజీ క్షేత్రంలో ఈ క్షేత్రానికి ఫౌండర్ చైర్మన్ అయినటువంటి సూర్యనారాయణ మద్దులు గారు, కోఫౌండర్స్ అయినటువంటి రామకృష్ణ సన్నిధి గారు, రమేష్ తడువాయి గారి సమక్షంలో
మరి పెద్దల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరిపింపబడ్డాయి. భక్తులందరూ స్వామివారిని ఈరోజు నుంచి 14 డేస్ ఈ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శనం చేసుకునేటటువంటి వీలుగా ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి విగ్రహాన్ని క్లోజ్ చేస్తాం. టెంపుల్ పూర్తయ్యే వరకు ఈ 14 రోజులు ప్రతిరోజు ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 8:30 వరకు స్పెషల్ అర్చనా కార్యక్రమాలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉండే భక్తులు కూడా ఈ అత్యంత పొడవైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించి ప్రత్యేకమైనటువంటి అర్చనా కార్యక్రమాలు చేయించుకుని స్వామి యొక్క ఆశీస్సులు పొంది తరించండి. సర్వే జనాః సుఖినో భవంతు. జై హనుమాన్. నా పేరు సూర్యనారాయణ అండి. 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ 20,000 స్క్వేర్ ఫీట్ సాయి సెంటర్ కట్టాము టెంపరీ టెంపుల్ కింద. ఇక్కడ మాకు 400 స్టూడెంట్స్ ఉన్నారు. అది జరుగుతూ ఉంది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ హనుమ జయంతి రోజున భూమి పూజ చేశామండి హనుమాన్ టెంపుల్కి. సో ఇది ఈ హనుమాన్ జయంతి రోజున హనుమాన్ని స్థాపిస్తున్నాము. ఇది సింగిల్ స్టోన్ 22 ఫీట్ హనుమాన్ అండి. ఇండియా నుంచి తీసుకురావడానికి చాలా కాలం పట్టింది. సో ఇది ఇప్పుడు స్థాపించిన తర్వాత దీని చుట్టూరా బిల్డింగ్ కడతామండి. సో ఈ బిల్డింగ్ మళ్ళీ మార్చి ఏప్రిల్ కల్లా అయిపోతే మళ్ళీ హనుమాన్ జయంతికి ప్రాణ ప్రతిష్ట జరుగుతుందండి. సో మీరు ఇక్కడికి వచ్చి హనుమాన్ని నెక్స్ట్ 2 వీక్స్ దర్శించుకోవచ్చు అండి. ఈవినింగ్ టైమ్స్ స్పెషల్ అర్చన చేస్తూ ఉంటారు, తర్వాత క్లోజ్ చేసి బిల్డింగ్ కడతారండి. Thank you.